నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన ఘనమైన దివ్యమైన నామములో యేసు మహిమ అను ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీకు ప్రభు పేరిట శుభములు. అదేవిధంగా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జన్మదినాన్ని వివాహ దినాన్ని జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని ప్రభు నిండారుగా ఆశీర్వదించునుగాక. మీ కుటుంబాలకు ప్రభు తోడయుండునుగాక, మీ ఆత్మలకు ప్రభు తోడయుండునుగాక. ప్రియులారా, ఈ యొక్క వర్తమానాలు అనేకులకు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నవి. ఈ యొక్క వర్తమానపు సమయం కోసం మేము ఎదురు చూస్తున్నాము అని సాక్ష్యమిస్తున్న వారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క వర్తమానాలు మిమ్మల్ని బలపరుస్తున్నాయి. ఆయన సేవకునిగా మీ గృహానికి వచ్చి మీ కొరకు ప్రార్థించి వర్తమానాన్ని అందించి వెళుచున్నాను అనే అనుభూతి నాకు కలుగుచున్నది. కనుక మా కొరకు ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని బలపరిచే ఈ కార్యక్రమం కొరకు మీరును ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే గుప్పిలు విప్పాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందామా? అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 13:11 మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళైందని తెలుసుకొని అలాగూ చేయుడి. చిన్నమాట ప్రార్థన. ప్రియులారా, ప్రపంచంలో ఎంతోమంది ఈ ఒక వర్తమానాన్ని వింటూ ఉన్నారు. కనుక మనమందరము చేతులెత్తి ఏ గృహములో ఈ వర్తమానం వినబడుచున్నదో అక్కడ దైవ కార్యము రక్షణ కార్యము జరుగులాగున చేతులెత్తి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ నా కంతండ్రి, మీ నామానికి స్తోత్రం అయ్యా. ఈరోజు లో రబల శగరణ మామా ద గ్రేట్ అండ్ పవర్ గాడ్, ఓ ఈ గృహములో జబల శర మీ సన్నిధి దిగుచున్నది ప్రభువా. అబ్బాదికర బాబ, భూమిని ఆకాశాన్ని నిర్మించిన మహాదేవా, ఆత్మరూప, ఓ మీ సేవకునికి గృహానికి వచ్చిన్నాను ప్రభువా. ఓ రికాబాబాబాబాబాబాబాబా, వాక్యం నిచ్చిన అయ్యా సహోదరి సహోదరులను ప్రత్యేకంగా బలపరచండి తండ్రి. వాక్యం నిచ్చుండగానే అయ్యా వాక్యము వినబడుచున్న ఈ గ్రామాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, ఈ ప్రాంతాన్ని అయ్యా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. సమస్త దురాత్మ శక్తులను యేసు నామంలో బంధిస్తున్నాను. ఏ గృహము ద్వారా, ఏ ప్రాంతము ద్వారా వాక్యము బయటికి వెళుచున్నదో అయ్యా అయ్యా ఈ ప్రాంతాన్ని, గృహాన్ని బహుగా ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. జౌల్ ద పావా, జౌలిషన్ మాస్టర్. ప్రియులారా, వాక్యము వినబడుచున్న ఈ స్థలాలలో ఓ ఆకాశము నుండి అబ్బాధికార బలాధరస్టర్ దేవుని సన్నిధి బహుబలంగా మీ గృహాన్ని తాగుచున్నది. నెమెజల్లోది అహగదరిషిన మామా, ఓ ఈ వర్తమానము, ఓ రికాలాబాషరా బాబా బాబా, ముగించే లోపు రికాలాబాషరా బాబా బాబా, మీ దేహాలలో, ఓ మీ ఆత్మలో, ఓ రిషరా బాబా 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 బాబా, మీ కుటుంబాలలో ఒక గొప్ప కార్యము జరగబోచున్నది. రికాలాబాషరా ప్రభు పేరిట చెప్తున్నాను, వాక్యము వినుచున్న వారిలో ఉన్న ప్రతి దయ్యాలు బయటికి రాబోతున్నాయి. ఓ రిషర్ యేసుక్రీస్తు నామములు నేను పలుకుచున్నాను, వాక్యము వినుచున్న వారిలో ప్రతి రోగము బయటికి రమ్మని పిలుస్తున్నాను. ఈ రకాల బాబా, అశ్వరా బాబా, వాక్యము వినిచిన్న ఓ ఈ ప్రాంతంలో ఉన్న దయ్యాల్లారా, రీల బాబా అశ్వరా బాబా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఓ నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నా, మీరు బంధింపబడుతురు గాక. రేలద రోలిద బోలిష లౌరి కర పవర్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్. ఓ రికా బాబా లాషరాబా, ఈరోజు ధైర్యము కోల్పోయి వేదనతో ఈ స్థలంలో కూర్చున్నటువంటి వారిని ప్రభు చూపిస్తున్నాడు. రిగారదర షరాబా బాబా బాబా, ఓ మిమ్మల్ని కృంగదీయాలనుకుంటున్నటువంటి ప్రతి దయ్యాలను నజరేడని యేసు నామములు నేను బంధిస్తున్నాను. జీ నమలో హోది ఆబాకానా ఇసులది హాలికర దరిషి నామా, ఓ రికాల దర షరాబా బాబా బాబా, ఇదిగో వేదన కలిగినటువంటి బిడ్డల్ని ప్రభు చూపిస్తున్నాడు. రిగ్గర బోలది మీ వేద
కొట్టివేయబడును గాక. రీకాదారా హజ్యారా బాబారా కనాదారా ఓలీ హీలింగ్ ద పవర్. ఇదిగో రోగాలతో ఉండి మంచాల మీద కూర్చున్న వారిని ప్రభు చూపిస్తున్నాడు. రీకాలా బాబా షరా బాబా, అదేవిధంగా కొంతమంది ఆ మంచాల మీద పడుకొని ఉన్నారు. ఓ రిషర పాదాలకు గాయములై రీకా బాబా బాబా పడుకొని ఉన్నారు. రీకాలాబా దిక్కరా దార షరా బాబా, ఇదిగో ప్రభు చూపిస్తున్నాడు. ఓ దిక్కరా బాబా కవక, ఓ స్త్రీ దికాబా సహోదరి, ఓ తల మీద ఒక కట్టు కట్టుకొని ఉన్నది. రికా నా మామాలా దార షరా మామా మామా మా, ఓ రికాలా దార షరా మామా 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 మా, రోది షికిన్ పవర్ గాడ్, ప్రభు నిన్ను తాగుతున్నాడమ్మా. రేదో హోది కాదార షరా బాబా బాబా, ఆయన తాకిడి ఇప్పుడు నిన్ను తాగుచున్నది. ఆశలు నీ నోటి నుంచి వస్తున్నాయి. అబ్బారి గాధర శగల బాబా బారకల, ఓ ప్రభు పేరిట ఒక ప్రవచనాన్ని విడుదల చేస్తున్నా. ఈ వర్తమానము ఎక్కడ వినబడుచున్నదో అక్కడ ప్రభు వచ్చేస్తున్నాడు. రావాల శర బాబా, ప్రభు సన్నిధి స్థలంలో ఉన్నది. రికీలా బాబా బాబా, ఓ రిషర ధైర్యంగా ఉండండి. మీరు ఓ విశ్వాసము కలిగి ఉండండి. ఏ కార్యాన్ని ఓ రిషర బాబా బాబా ఇన్ని రోజులు సాతాను బ్రేక్ చేస్తున్నాడో, ఓ దీర్షర బాబా బాబా ఈ రోజు రిక బాబా సాతాను కార్యాలను యేసుక్రీస్తు ప్రభు నామములో ఓ ఆయన కుమారుడిగా వాటిని నేను బ్రేక్ చేస్తున్నా. టచ్ ఇన్ పవర్ గాడ్ లీదర్ గ్లోదరిషన్ మాస్టర్, సాతాను కాడిని విర్రగొట్టుతున్నా, దురాత్మ శక్తిని బంధిస్తున్నా. రీలా బాబాలా కరామా మామా 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 మా, విశ్వాసముతో ఎదురు చూడండి. రికాల దర్శన్ ఏ కార్యము ఎదురు చూ, ఏ కార్యము జరగాలని ఎదురు చూస్తున్నారో ఆ కార్యం ఈరోజు ప్రారంభమవుతుంది యేసుక్రీస్తు ప్రభు నామములో. రబాలశర మామా 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 మామా, ఓరిశర ధనము ఓరికా బాబా ఇవ్వాలి అనుకున్న వారు ఓ దిక్కరా ఆపుచున్నారా? ఈరోజు విడుదల చేస్తున్నారు యేసుక్రీస్తు నామములో. రుణ భారముతో కృంగిపోతున్న వారులారా, దేవుని సన్నిధి మీ మీదకి వస్తున్నది. ఓ మీరు బలవంతులు అవుతున్నారు. పవర్ ఇన్ జీసస్, హల్లెలూయా. బాబా బాబా బాబా, ఈ అభిషేకములో మనల్ని నడిపించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఓ ఈ వాక్యం అంతటి మీద అభిషేకం ఉన్నది. బయటికి అటు తిరగవద్దు, వాక్యం వినండి. ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు. రాబాదారా ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు. ఇదిగో ప్రియులారా, చదువుకున్నటువంటి మాట చాలా శ్రేష్టమైన మాట. కాలమును ఎరిగి అంటున్నాడు. జబల కూరదర శరా బాబాబా, ఈ లోకంలో చదువుకున్న విద్యార్థి కాలమును ఎరిగి ఏ సమయంలో చదువుకోవాలో ఆ సమయంలో చదువుకుంటాడు. పరీక్ష రాసే సమయంలో కాలము నెరిగి ఆ కాలాన్ని అనుసరించి ఎంతో సిద్ధపడతాడు పరీక్షల్లో విజయము పొందాలని. ఒక వ్యవసాయదారుడు కాలము నెరిగి వేసవి కాలములో అనగా వర్షాకాలముకు ముందే తన పొలాన్ని బాగు చేసుకుంటాడు. వర్షాకాలంలో విత్తుతాడు, పంట సమయంలో పంటకు వస్తాడు. రీలా బాబా 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 బా, ఈరోజు ఆత్మీయులమైన మనము ఈరోజు వాక్యమైన చిన్న విశ్వాసిగా ఉన్న నీవు, సేవకుడిగా ఉన్న నీవు, ఓ ప్రవక్తగా ఉన్న నీవు, రీలా బాబా బాబా బా లో రీ 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 పవా, కాలమును ఎరిగున్నావా? కాలమును ఎరిగున్నావా? రోరిషల బాబా 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 బా. ప్రియులారా, నేను కొంతమందిని వయసులో పెద్దవారిని అడుగుతూ ఉంటా, పెద్దయినా మీ ఒక కాలంలో ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నది అని అడిగితే వారంటారు, అయ్యా మా కాలంలో ఇలాంటి లేవు, ఇలాంటి దారుణాలు, ఇలాంటి పోకడ, పాపపు పోకడ, అక్రమ సంబంధమైన పోకడ లేదయ్యా. ఇప్పుడు మరీ దారుణం అని వాళ్ళ అనుభవాన్ని వ్యక్తపరుస్తుంటే ఎందుకు పెద్ద ఆయన ఇలా జరుగుతుందంటే వాళ్ళు అంటారు, పోయే కాలం దగ్గరకు వచ్చిందంటారు. నీతి లేదయ్యా, పరిశుద్ధత లేదు, క్రమము లేదు. కొంతమంది పెద్దవారైన స్త్రీలను అడుగుతున్నప్పుడు వాళ్ళు అంటారు, మా ఇంటిలో నేను కోడలుగా వచ్చినప్పుడు భర్త అంటే భయం, మామగారు అంటే భయం, అత్త అంటే భయం, ఆడపడుచులంటే భయం, దైవ సేవకుడు అంటే దేవుడు అంటే భయం. అయ్యా ఈ రోజుల్లో కుటుంబ సభ్యులైనా దేవుడైనా ఎవరైనా సరే భయపడని వ్యక్తిత్వం. అందుకే
భయపడకుండా పాపము చేయటానికి తెగిస్తున్నారు, ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు అని ఆ ఒక స్త్రీ చెప్పిన అనుభవం నేను విన్నప్పుడు ఈ వాక్యము నాకు గుర్తుకు వచ్చింది. ప్రియులారా, కాలమును ఎరగవలసిన వారమై ఉన్నాం మనం. ఇది ఏ కాలం? యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ కాలం. ఇది ఏ కాలం? సువార్తను వినే కాలం. ఇది ఏ కాలం? నీ పాపమును చేయని అసహించుకొని చేసిన పాపాలను బట్టి పక్షాత్తాపడి పాప క్షమాపణ పొంది రక్షణ పొందే కాలం. పరిశుద్ధంగా నీ బ్రతుకును అలంకరించుకునే కాలం. దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు ఆత్మస్వరూపని, శక్తిమంతుడని, ప్రతి వాని నడకను పడకను, మాటను తలంపులను సమస్తము ఎరిగిన వాడని ఆయనకు భయపడి ప్రతి వాని జీవితాలను యేసయ్యకు సమర్పించే కాలం. ఓ ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథం మాట ఉంది, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని ప్రభు మాట్లాడుతున్నాడు. దినములు చెడ్డవి. పనుల మీద వెళ్ళిన వ్యక్తి ఇంటికి వస్తాడో రాడో తెలియదే. రోడ్డు మీదకి వెళ్ళిన వ్యక్తి ఇంటికి వస్తాడో రాడో తెలియదే. నిద్రపోతున్న వ్యక్తి తను మేలుకుంటాడో లేదో తెలియదే. ఆహారము తినుచున్న వ్యక్తి ఆహారము తిని ఆయన చేతులు కడుక్కుంటాడనే గ్యారంటీ లేదే. ప్రియులారా, ఎప్పుడు ఈ ఊపిరి ఆగిపోతో తెలియని జీవితాలు మనవి. అయితే ఈ అల్పమైన జీవితంలో మనము దేవుని ఎరగవలసిన వారమై ఉన్నాం. బోరి ఎలా బాబా బాబా బాబా, దేవుని ఎరిగి ఉన్నావా సహోదరుడా? ఎడ్వర్డ్ దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. దోలిసర్ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నది. ఓరి కలబాబాల శరబ ప్రభు ఇప్పుడు నిన్ను తాగుతున్నాడు. ఓ ప్రియులారా, ప్రభు మాట్లాడుతున్నాడు. నిజమైన దేవుడు ఎవరో ఎరుగున్నావా? ఈ భూమిని ఆకాశమును సృష్టించిన వాడు, పంచభూతములను నిర్మించిన దేవుడు ఎవరో ఎరుగున్నావా? ఆయనను నీవు ఎరిగి ఉంటే ఆయన ఆలోచన ఎరుగుంటావు. ఆయన ఆలోచన ఎరుగుంటే ఆయన ఉద్దేశాలు ఎరుగుంటావు. ఆయన ఉద్దేశాలు ఎరుగుంటే ఆయన చిత్తము ఏమిటో నువ్వు తెలుసుకుని ఉంటావు. హో ఇలా బాబా బాబా బాబా. ఈరోజు వాక్యం వినుచున్న సహోదరి సహోదరులారా, దేవుని యొక్క చిత్తమును మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుడు ఏం చెబుతున్నాడు? ఆయన చెప్పింది మనం చేస్తున్నామా, లేక మనం సొంతగా చేస్తున్నామా? ఎంతో ఖర్చుతో కూడిన ఈ వర్తమానము నీకోసమే, నీ ఆత్మరక్షణ కోసమే, నీ కుటుంబ రక్షణ కోసమే, నీ ప్రాంత రక్షణ కోసమే. నిన్ను రక్షించటానికి దేవుడు అనేకులను లేపుతున్నాడు. ఓ జీ బాబా బాబా, దేవుని యొక్క ఆ కృప నువ్వు ఎరిగి ఉన్న రోజు, ఆయన కృపలో నుండి నువ్వు బయటికి రాలేవు. ఆయన నువ్వు ఎరిగి ఉన్నప్పుడు ఆయన ప్రేమ నీ మీదకి దిగి వస్తుంది. హో ఆయన నువ్వు ఎరిగినప్పుడు ఆయన అద్భుతాలను నువ్వు చూస్తావు. ఆయనను నువ్వు ఎరగకపోతే ఆయన ద్వారా మేళ్ళు ఎలా పొందుతావు? ఆయనను ఎరిగి ఉంటే ఆ ఎరుగున్న దేవుడు ఎంత గొప్పవాడు నువ్వు గ్రహించినప్పుడు ఆ గ్రహింపును బట్టి నువ్వు ప్రభు సన్నిధికి వెళతావు కదూ, ఆ గ్రహింపును బట్టి ప్రార్థిస్తావు కదూ, ఆ గ్రహింపును బట్టి అనేకులకు దేవుని గురించి చెబుతావు కదూ. యేసు క్రీస్తు ప్రభు వారు చాలా గొప్ప దేవుడు. ప్రియులారా, మతము వద్దు, మార్గం అవసరం. హో మతము కాదు ముఖ్యం, మార్గం అవసరం. ఏ మతము కూడా మనల్ని మోక్షానికి తీసుకెళ్ళలేవు, కానీ మార్గము మాత్రమే మనల్ని మోక్షానికి తీసుకువెళతాయి. ఈ మార్గము యేసుక్రీస్తు ప్రభువే మార్గము.
ప్రభు చెప్పారు నేనే మార్గము అని. కాబట్టి ఈ మార్గము గుండా, ఈ మార్గము ద్వారా వెళితే తప్ప మోక్షానికి ఒక మనిషి ఆత్మ అక్కడికి వెళ్ళలేదు. కనుక మార్గములో నిలబడాలా, ఈ మార్గములో వెళ్ళేటప్పుడు మధ్యలో అనేకమైన త్రోవలు కనబడతాయి. ఏ త్రోవ పడితే ఆ త్రోవలకు వెళ్ళటం కాదు, కానీ గమ్యస్థానం ఎరిగిన నీవు, పరలోకము చేరాలనుకున్న నీవు, మోక్షము చేరాలనుకున్న నీవు మార్గములో ఉన్నావా? లో జబ్లోడర్ పవర్ గాడ్. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు ఈ విషయాలు మనం ఎరిగి ఉండాలా. ఈ లోకంలో ఏదేదో పనికి మాలినవి ఎరుగుతున్నారు, కానీ పనికొచ్చేవి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏమి చేస్తున్నావు, ఎటు పరిగెత్తుతున్నావు సహోదరుడా, ఎరిగున్నావా? దేవుడే నిన్ను తల్లి గర్భంలో సృష్టించాడని ఎరిగి ఉన్నావా? దేవుడే నీకు ఆయుష్ ఇచ్చాడని, ఓ దేవుడు లేకుండా నేను ఏదైనా చేయగలను, దేవుడు లేకుండా నేను ఏదైనా చేయగలను అని అనుకుంటున్నావా? లో ది బ్రైట్ అండ్ పవర్, నిన్ను తన ఊపిరి చేత బ్రతికిస్తున్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. జగ్రేదర్ రోల ద హాజర్ అబా మా 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 మా. ఓ చెడు స్నేహాలకు వెళ్ళిపోతున్నావా? ఓ నా స్నేహితుడు అని అనుకుంటున్నావా సహోదరుడా? రబా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 . ఓ నీ స్నేహితుడే నిన్ను ఇప్పటికీ చెడు మార్గంలోకి నడిపిస్తున్నాడు కదా, ఎరిగి ఉన్నావా? ఓ నా స్నేహితురాలని అనుకుంటున్నావు సహోదరి రికా బాబా 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 బాబా. ఓ కొంతమంది పేర్లు అబ్బా బాబా బాబాబా ఆత్మలే నేను చూస్తున్నాను, కానీ వాటిని చెప్పడానికి ప్రభువు అంగీకరించడం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ పేర్లు బయట పెట్టొద్దని చెప్తున్నాడు. రిగ్రబల ధరస్తారా మా మా, నీ స్నేహితురాల మాట విని ఇప్పటికే అబ్బా నీ దేహాన్ని పాడు చేసుకున్నావు తల్లి. రాత్రి వేళ నిద్రపోకుండా అల్లాడిపోతున్నావు కదా, చెడు ఆలోచనలతో నింపేశాడు సాతాను నిన్ను. అబ్బా అయినా ఇదే మంచిదని ఆ చెడులోనే ఉండిపోతావా తల్లి? అబ్బా నువ్వు బయటికి రావలసినది ఈరోజు. ఓ ఇది చెడు బా అని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు నువ్వు బయటికి రావటానికి ఇష్టపడతావు. జర్రైషన్ పాప. కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే, అమ్మా ఇది పాపమమ్మా బయటికి రా అంటే పాపం అనే సంగతి తెలుసు, తెలిసే కూర్చుంటావా? అవును. సరే మీ ఇష్టం. ఇప్పుడు ఒక వ్యక్తి బురదలో కూర్చున్నాడు, అతను బురదనే గ్రహింపు రాలేదు. అయ్యా నువ్వు బురదలో కూర్చున్నావు లే అంటే, ఈ బురదే నాకు బాగుంది అని అంటున్నాను అనుకోండి, మనం ఏమి చేయలేం. హో సత్యం ఎరిగిన దేవుడు, నీ బ్రతుకుని ఎరిగిన దేవుడు, నువ్వు ఎక్కడ ఉండి ఈ వాక్యం వినుచున్నా మనుషులకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడచ్చు, కానీ దేవుని ఆత్మకు నువ్వు ఎదురు మాట్లాడలేవు. నిన్ను పుట్టించిన దేవుడు ఈ పాపంలో కూర్చోమని కాదయ్యా నిన్ను పుట్టించింది, నిన్ను పుట్టించిన దేవుడు ఈ పాపంలో ఇరుక్కుపోమని కాదు నిన్ను పుట్టించింది. కాలమును ఎరిగి రా బయటికి. హో నీ స్నేహితులు అనుకుంటున్నారు రా బాబా 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 బా, నిన్ను పాపంలో నెట్టాలని ఎరుగున్నావా? అబ్బా నువ్వు అనుకుంటున్నావు నా అక్కని, ఓ దేవుడు ఎవరితోనో మాట్లాడుచున్నాడు. ఈ మాట వస్తున్నప్పుడు మీరు పట్టుకోండి. ఓ నా అక్క అనుకుంటున్నావు, అబ్బా నీ అక్కే నిన్ను పాపానికి రుచి చూపిస్తుంది తల్లి. నీ అక్కే నువ్వు అనుకోవచ్చు నా పిన్ని, అబ్బా నువ్వు అనుకోవచ్చు నా తోబచ్చు నా ఆడపడుచు రబాబాబాబాబాబా. అయితే జాగ్రత్త, వారి నుండి వచ్చే మంచి మాటలో కాదో నువ్వు గ్రహించే వివేచన నీకున్నది. రావు చెడు గూర్చి ఆలోచించేటప్పుడు అది దైవ సంబంధమైందా లేక పాప సంబంధమైందా గ్రహించు. జబల శర తర్వాత ఏడ్చిన ప్రయోజనము లేదు, చెప్పుకోలేవు. ఈరోజు వాక్యం చిన్న వారిలో చెప్పుకోలేని బాధ వారి గుండెలో ఉందని ఓ ప్రభు చెప్తున్నాడు. చెప్పుకోలేము, ఏమని చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి? బయట వాళ్ళు కాదు,
అబ్బా ఇంటిలో వారే నా జీవితం పాడు చేశారండి అని ఏడ్చేవారు మీలో ఉన్నారు. ధైర్యంగా ఉండండి, మనుషులు మిమ్మల్ని మోసము చేసిన దేవుడు మోసం చేయడు. అయితే పడిపోతున్న స్థితి నుండి మీరు బయటికి రావాలా? నువ్వు రేపు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏడ్చినా నువ్వు పోగొట్టుకున్న నష్టం నుండి బయటికి రాలేవయ్యా. చెప్పుకోవటానికి చరిత్రలో వండిపోద్ది, కానీ నిన్ను బయటికి తీసుకొచ్చేవాడు దేవుడు. ఈరోజు కాలముని ఎరుగు, యేసుక్రీస్తు ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. ఆయన రాకూడో మన పోకూడో తెలియని చివరి దినాలలో యేసయ్య దగ్గరికి ఎందుకు రాకూడదు? నీ పాప జీవితాన్ని ఎందుకు విడిచి ప్రభు దగ్గరికి పరిశుద్ధమైన జీవితంలోనికి రాకూడదు? నీతి నిచ్చే దేవుని మాటలను విని ఎందుకు బలపడకూడదు? లో నేటి దినాలలో చూస్తే ప్రతి ఒంటిని, ప్రతి ఇంటిని, ప్రతి ప్రాంతాన్ని సాతాను పాపంతో నింపేశాడండి. అత్తరు ఆ ప్రాంతమంతా విడుదల చేస్తే వాసన ఎలా వస్తుందో పాపాన్ని సాతాను ప్రతి ఒంటి మీద, ప్రతి ఇంటి మీద వదిలేశాడు. అయితే దానిలోండి బయటపడేవాడే ధన్యుడు. జకారా బాబా బాబా బా, నీకు ఉపమానం చెప్తాను. ప్రభు ఈ మధ్య నాకు ఆలోచన ఇచ్చాడు. తల్లి తన కుమార్తె విషయమై ఎంతో బ్రతిలాడుతుంది. ఎందుకంటే పరలోకానికి వెళ్ళే రైలు రెడీగా ఉంది ప్లాట్ఫారం మీద. అమ్మా నా మాట విను, అది పరలోకానికి వెళ్ళే రైలు అమ్మా. నేను నమ్ముకున్నాను, నేను ఆ రైలు ఎక్కబోతున్నాను. నీవు కూడా వస్తే ఆ రైల్లో మనం కూర్చుంటే పరలోకానికి వెళ్ళిపోతామమ్మా అని బ్రతిలాడుతుంది. అలా అలా బ్రతిలాడి ప్లాట్ఫారం దగ్గరికి వచ్చేసారు. అయితే ప్రియులారా, తల్లి బాధ తట్టుకోలేక తల్లి ఏడుస్తుంది, నువ్వేమనుకుంటున్నావమ్మా, ఇది మరలా మరలా వచ్చే రైలు కాదు రీలా బాబా 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 బాబా, ఇది పరలోక సంబంధమైన రైలు అని బ్రతిలాడుతుంటే తల్లి బాధ గ్రహించిన అక్కుమార్తె ఆ రైలు బండి ఎక్కింది. మీకు ఉపమానం చెప్తున్నాను, అర్థం చేసుకోండి. అయితే ఆ రైలు ఈ భూమి మీద ఉన్న రైలు లాగా భూమి మీద వెళ్ళటం లేదు, ఆ రైలు ఆకాశం వైపు వెళుతుంది. వెళుతూ ఉంటే తల్లి అంటుంది, అమ్మా అన్ని రైలు వల్ల ఈ రైలు ఏంటి భూమి మీద వెళ్ళకుండా ఆకాశం వైపు వెళుతుంది. అప్పుడు తల్లి మొదలుపెట్టింది, ఇదేనమ్మా నా బాధ, ఈ రైలు బండి పరలోకానికి వెళ్ళే రైలు బండి. అయితే ఇప్పుడు మనం పరలోకం వెళ్ళిపోతున్నామా? అవును. ఇంకా ఎప్పుడు రామా? రామమ్మా, మనము నరకం నుండి తప్పింపబడి పరలోకానికి వెళ్ళిపోతున్నాం. నరకమా? అవును. అయితే మన బంధువులు, మన ఊరి ప్రజలు ఎంతోమంది యేసు ప్రభుని ఎరగకుండా ఉన్నారు కదమ్మా. అదే కదమ్మా మన ఊరి దైవ సేవకుడు, అయ్యో మైకు ద్వారా చెప్పాడు, కరపత్రికలు అందించాడు, టీవీ ద్వారా గ్రామ ప్రజలు విన్నారు, విన్నా మాకు అవసరం లేదని నెట్టివేశారమ్మా. అయ్యో విడిచి ఇప్పుడు విడవబడినటువంటి ఈ ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది తల్లి అని తల్లి చెబుతుంటే తన కుమార్తెకు, కుమార్తె అంటుంది, అమ్మా ఊరిలో కాదు, మన బంధువులు కూడా ఉన్నారుగా, మన స్నేహితులు ఉన్నారు కదా. అవునమ్మా అవునమ్మా, చేసేదేం లేదు అని అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ రైలు పరలోకం వెళ్ళిందట. అప్పుడు ఆ కుమార్తె అడిగింది, మరి వాళ్ళ కోసం ఇంకొక రైలు వెళ్తుందా అంటే, వెళ్ళదు, విడవబడిన వారికి మాత్రం. వారిని ఏమన్నాడంటే దేవుడు, చెత్త పొట్టు, వారి కోసం స్పెషల్ ఏముండదు, యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన వారికి స్పెషల్. హో ప్రియమైన వారలారా, కాలం ఎరిగి సమయాన్ని గ్రహించండి, ప్రభు దగ్గరకు రండి. యేసు ప్రభు రెండవ రాకడ అతి త్వరలో రాబోతుంది. ప్రత్యేకమైన వారిని దేవుడు ప్రత్యేకంగా ఆయన రెండో రాకడలో ఆకర్షించుకోబోతున్నాడు. విడవబడిన వారు నిత్య నరకానికి వెళ్ళబోతున్నారు. అయితే మనం ఎవరు నశించిపోవడం ఇష్టం లేక ఆ ప్రభు ఈ భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాల పూర్వమే నీ కొరకు, నా కొరకు,
మన బలహీనతను ఎరిగిన దేవుడు, మన పాపం ఎరిగిన దేవుడు, మన స్థితిని ఎరిగిన దేవుడు ఈరోజు నీ బ్రతుకును నీ స్థితిని ఓరే అబ్బా ఎరిగిన దేవుడు నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి సిలువలో ప్రాణం పెట్టి రక్తము ధారబోసి మూడో దినాన్ని తిరిగి లేచి అందరికీ సజీవునిగా కనబడి పరలోకమని వెళ్ళాడు. ఆ ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకూడో మన పోకూడో తెలియని చివరి దినాలలో ఇకనైనా నీ స్థితిని నువ్వు ఎరిగి ప్రభు దగ్గరికి రా. లో ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. కళ్ళు మూసుకొని కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. జౌ హో 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 అబా బా 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 మీ దేహాలలో వణుకుబడుతుంది, చెమటలు పడుతున్నాయి, కొంతమందికి తిమ్మిరైపోతుంది, కొంతమంది భాషలు మాట్లాడుతున్నారు, కొంతమంది లేచి నడుస్తున్నారు. హోర్ ఈశ్వర బాబా నేను ప్రవచిస్తున్నా, అద్భుతాలు జరుగుచున్నవి యేసు నామములో పొందుకోండి. ప్రార్థన సకలాశీర్వాదాల కారణభూతుడా. ఈరోజు వాక్యం విన్న మా సహోదరి సహోదరులను బలపరచండి, దీవించండి. ఎవరైతే అయ్యా ఇదిగో ఆయా పరిస్థితుల్లో చెప్పుకోలేని బాధలో, అబ్బా చెప్పుకోలేని ఎర్రకాటంలో పడి అల్లాడిపోతున్న ప్రజలతో మీరు ముక్కుసుడిగా మాట్లాడారు. ప్రభువా బిడ్డలను విడిపించండి, రక్షించండి. నీ సొత్తైన ప్రజలుగా, నీ ప్రియ బిడ్డలుగా జీవించే కృప బిడ్డలకు దయచేయమని. ఈ కార్యక్రమం కొరకు ఎవరైతే స్పాన్సర్ చేశారో వారి కష్టార్జితాన్ని అనేకులు వాక్యమిని బలపడలాగిన అయ్యా కానుకలు విత్తారో ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని. నీ సేవకుడు నాకు ఈ భూమి మీద ఈ అవకాశం ఇచ్చినందుకు స్తుతిస్తూ ఈ ప్రాంతాన్ని మీ చేతికి అప్పచెప్తూ ఈ ప్రాంతంలో నుండి అనేకులు పరలోకము చేరాలి ప్రభువా. అలాంటి సిద్ధపాటు ప్రజలకు దయచేయమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. 4 వారాల కార్యక్రమం అందించగలిగే స్తోమత ఉంటే మిమ్మల్ని ప్రభు పేరిట దేవుని సేవకులకు ఆహ్వానిస్తున్నాను, రండి. అంతేకాకుండా అధిక ధనము కలిగిన వారుంటే ఈ సంవత్సరానికి అయ్యే ఈ టీవీ పరీక్షలను నేను బలపరుస్తాను, దైవ సేవకుడు ఈ ప్రయాసలో మేము కూడా సహకరిస్తామన్న వాళ్ళు ఉంటే మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గుప్పులిప్పండి, ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నా మీద ఉన్న అభిషేకం, నా మీద ఉన్నటువంటి ఆశీర్వాదం మీరు పొందుకుంటారు. ఎందుకు ఈ కార్యక్రమం కొరకు స్పాన్సర్ చేసి మీ కుటుంబాలు దీంపబడకూడదు, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండారుగా ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికి వందనాలు. మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ ఆర్ తిమోతి నాయక్, యేసు మహిమ ప్రేయర్ హాల్, బోయిపాలెం, ఎడ్లపాడు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ఒక ప్రార్థన అవసరతలకై సంప్రదించవలసిన మా సెల్ నంబర్ 9030872791. మరి ఒక సెల్ నంబర్ 9160482773. కాలని ఆశ నాకు లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే యేసయ్యా. బ్రతకాలని ఆశ నాకు లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే యేసయ్యా. నా చేయి పట్టుకో నా యేసు రాజా, నా చేయి పట్టుకో నా యేసు రాజా. నీ ఆత్మతో నన్ను నింపవా, నీ కృపతో నడిపించవా, నీ ఆత్మతో నన్ను నింపవా, నీ కృపతో నడిపించవా. బ్రతకాలని ఆశ నాకు లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే యేసయ్యా. బ్రతకాలని ఆశ నాకు లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే యేసయ్యా.